హలో ఫ్రెండ్స్, నమస్తే. నిన్న ఎవరో సబ్స్క్రైబ్ చేశారండి, చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వర్షాకాలం ఎంతో ఉపయోగపడే మిరియాల రసం చేస్తున్నాను. దీనికి చింతపండు, టమాటా, మీకు చింతపండు ఇష్టం లేకపోతే టమాటా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే టమాటా తక్కువైనా చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ టమాటా చింతపండు వేసి ఉడికించుకోవాలి. దానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, అలాగే కొంచెం పచ్చికరివేపాకు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇది మెత్తగా అయ్యేట్లు మిక్సీకి వేసేసుకోవాలి, లేదంటే దంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది మిక్సీకి వేసి పెట్టుకున్న తర్వాత టమాటా చింతపండును మెదిపి పెట్టుకోవాలి, లేదంటే దాన్ని కూడా మొత్తం మిక్సీకి వేసేసుకోవచ్చు. అందులో ఉన్న వాటర్ని మాత్రం పడేయకండి, అలాగే ఉంచుకోండి. ఆ వాటర్ని, టమాటా పేస్ట్ని మొత్తం అంతా కలిపి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టాను, దీంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేశాను. పోపు దినుసులు వేసిన తర్వాత ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇది వేయించుకోండి. మంచిగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత దీనిలో ఈ మసాలాను వేసి కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. ఇది వేగిపోయింది. ఇప్పుడు ఈ మసాలాను వేసేసి పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ తిరగంగానే వేగిపోయింది. మరీ ఎక్కువ మాడబెట్టకండి, కొంచెం అలా పచ్చివాసన పోయే వరకు వేయించేసి ఇప్పుడు దీనిలో రసం వేసేయటమే. టమాటా వాటర్ పేస్ట్ మొత్తం వేసేయడమే. దీంట్లో వేగిపోయింది ఇది. స్మెల్ చాలా బాగా వస్తుంది ఇది వేస్తూ ఉంటే. జలుబు, దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దీనివల్ల తగ్గిపోతుంది. ఇలాగ మొత్తం ప్రిపేర్ చేసి కలిపి పెట్టేసుకున్నాను నేను ఈ వాటర్లోనే టమాటా పేస్ట్. ఇలాగ మొత్తం వేసేసుకొని ఉప్పు సరిపడినంత వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. వాటర్ ఎంత సరిపోతుందో, మీకు ఎంతవరకు కావాలో పులుపును బట్టి మీరు వాటర్ వేసుకోండి. పులుపును బట్టి వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఎంత సరిపోతుందో సాల్ట్ మీకు తగ్గట్లు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలాగ తొల్లుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.